हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल न्यू क्रिएशन 90 अंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुन्नारु अनुकुंटुन्नानु ई रोजु वीडियोलो एंटी अंटे नेनु यूट्यूब स्टार्ट चेसिन दग्गर नुंडि एक्कडेक्कडिकि वेळ्ळानु एंटी अन्नदि प्रती वीडियो अप्लोड चेस्तूने वच्चानु अलागे मीरु कूडा चूसारु अला अप्लोड चेसिन वीडियोस अन्नितिलो अन्नितिनी अन्नी प्लेसेस नी वीडियोलो पेट्टडं कुदरदु अलागे वीडियो अनेदि एक्कुव अवुतुंदि काबट्टि कोन्नि कोन्नि प्लेसेस नी नेनु वीडियोस लो चूपिंचलेदु आ प्लेसेस ने ई रोजु वीडियोलो चूपिंचबोतुन्नानु मेमु वेळ्ळेटप्पुडु कनिपिंचिन प्रती प्लेस नी नेनु वीडियो तीसुकुंटू वच्चानु अंटे नाकु अंदंगा कनिपिंचिन प्रती प्लेस नी नेनु तीसानु देनिनी वदललेदन्नमाट इदी एकड़ा अंटे मेमु आलरेडी लम्मसिंगी अंड अरकु वैजाग् अला कोन्नि कोन्नि प्लेसेस की वेल्लाम कदा अप्पुडु वेल्तुन्नप्पुडु कोन्नि प्लेसेस अयिते वीडियोस तीसामु अवैते चाला अंदंगा कनिपिंचायि मीरु कूडा चूस्तारु अन्नट्लुगा ई वीडियोनि अयिते ई रोजु अप्लोड चेस्तुन्नानु మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇదంతా వెళ్ళే దారే అన్నమాట మీకు కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసెస్ ఎక్కడ అంటే లంబసింగి వెళ్ళే దారి అన్నమాట ఇది ఇదంతా ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ అంటే చూడడానికి అందంగానూ ఉంటుంది అలాగే ప్రమాదం కూడా ఉంటుంది స్లోగా వెళ్ళినట్లయితే నేచర్ ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ప్రమాదాలు కూడా ఉండవు కాబట్టి మేము కూడా చాలా స్లోగానే వెళ్ళాము ఈ నేచర్ అంతా మేము చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళాము చాలా స్లోగానే వెళ్ళాము ఎందుకంటే మనకు అటువైపు నుండి ఏమొస్తున్నాయి అన్నది మనకు కనిపించదు కదా మలుపులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరన్నా ఈ లంబసింగి అండ్ అరకు ఎవరన్నా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ప్లేసెస్ అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి మెయిన్ వింటర్ సీజన్ లో వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇప్పటికే చాలా మంది వెళ్ళి ఉంటారండి ఒకవేళ ఎవరన్నా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఇదంతా లంబసింగి అన్నమాట లంబసింగి వెళ్ళేటప్పుడు కనిపించిన ప్లేసెస్ అన్నమాట ఇవి మేము వైజాగ్ నుండి లంబసింగి వెళ్ళినట్లయితే ఇంకా చాలా బాగుండేదంట అరకు వెళ్ళేటప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుండేయి కాఫీ తోటలు ఇంకా చాలా ఉండేవంట మేమైతే డైరెక్ట్గా లంబసింగి వెళ్ళాము వైజాగ్ వెళ్ళి వైజాగ్ మీద నుండి అరకు అలా వెళ్ళినట్లయితే ఇంకా బాగుండేదని చెప్పారు మేమేంటంటే లంబసింగిలో పాల సముద్రం అని ఉంటుంది ఎర్లీ మార్నింగ్ దాన్ని చూద్దాము అన్నట్లుగా నైట్ బయలుదేరి వెళ్ళాము కానీ మేము ఆ పాల సముద్రాన్ని కూడా చూడలేకపోయాము ఎందుకంటే మేము లంబసింగి వెళ్ళేసరికి మాకు 7 అయిపోయింది అప్పటికే మంచంతా తగ్గిపోయింది ఆ పాల సముద్రం చూడడానికైతే 4-5 ఆ టైంలో అయితేనే ఆ పాల సముద్రం అనేది బాగుంటుంది కానీ మాకు కొంచెం లేట్ అయిపోయింది 7 అయిపోయింది అందువల్ల మేము డైరెక్ట్గా లంబసింగి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే చక్కగా వైజాగ్ నుండి అరకు అరకు నుండి లంబసింగి అలా వెళ్ళేవాళ్ళం ఇంకా ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా వీడియోస్ తీసేదాన్ని మీకు ఇక్కడ కనిపించేవి టెంట్స్ అన్నమాట వీటిలో కొంతమంది స్టే చేస్తూ ఉంటారు ఎందుకు అంటే పాల సముద్రాన్ని ఎర్లీ మార్నింగ్ చూడడానికి నైటే వచ్చేసి అక్కడ స్టే చేస్తారు ఎర్లీ మార్నింగ్ పాల సముద్రం చూడడానికి వెళ్తూ ఉంటారు నేను ఇక్కడ తీసిన ప్రతి ప్లేసెస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వాటర్ ఫాల్స్ అలాగే ట్రైబల్ మ్యూజియం వీటన్నిటినీ కూడా నేను అప్లోడ్ చేశాను వీటిలో రణజిల్లడి వాటర్ ఫాల్స్ అని అది అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ అంతగా నాకు నచ్చలేదు అందుకని అప్లోడ్ చేయలేదు కానీ ఆ రణజిల్లడి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే చాలా అందంగా ఉంది దాని గురించి అయినా నేను వీడియో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత అవే కూడా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఇక్కడేంటంటే ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఉంటాయి అలాగే కొండలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటిలో నాకు అరకులో ట్రైబల్ మ్యూజియం బాగా నచ్చింది ఎందుకంటే అక్కడ నిజంగా మనుషులు ఉన్నారా అన్నట్లుగా ఆ చిత్రాలను వారు చాలా బాగా చిత్రీకరించారు నాకైతే ట్రైబల్ మ్యూజియం చాలా బాగా నచ్చింది నేనైతే వీటన్నిటికంటే ట్రైబల్ మ్యూజియంకే ఎక్కువ వ్యూస్ వస్తాయనుకున్నా ఎందుకంటే చాలా బాగుంది అది కానీ దానికే చాలా తక్కువ వచ్చాయి వ్యూస్ ఒకవేళ ఎవరన్నా చూడకపోతే మాత్రం ట్రైబల్ మ్యూజియం కూడా నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి మీకు కూడా నచ్చుతుంది
ట్రైబల్ మ్యూజియం ఏంటంటే గిరిజనుల గురించి, గిరిజనులు ఏ విధంగా జీవించారు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ ఆహార పదార్థాలు, ఇంకా వాటి గురించి అయితే చిత్రాలతో పాటు వారు చూపిస్తూ వచ్చారు ఆ ట్రైబల్ మ్యూజియం అంతా. కాబట్టి ట్రైబల్ మ్యూజియంని ఎవరన్నా చూడకపోతే మాత్రం ఆ ట్రైబల్ మ్యూజియంని కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇదంతా ఏంటి అంటే చాపరాయి వాటర్ఫాల్స్కి వెళ్ళే వే అన్నమాట. ఇదంతా చాలా బాగుంది. చాపరాయి వాటర్ఫాల్స్కి వెళ్ళే దారి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇదంతా అదే అన్నమాట. మేము అరకు వచ్చేసాము. అరకులో చాపరాయి వాటర్ఫాల్స్, ఈ చాపరాయి వాటర్ఫాల్స్ అనేది అరకు నుండి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను ఆల్రెడీ అది కూడా నేను యూట్యూబ్లో చెప్పాను. నాకు ఈ వాటర్ఫాల్స్ అన్నిటిలో, అంటే అరకు లంబసింగిలో ఉన్న వాటర్ఫాల్స్ అన్నిటిలో, అంటే కొత్తపల్లి వాటర్ఫాల్స్, చాపరాయి వాటర్ఫాల్స్, రణజిల్లడి వాటర్ఫాల్స్, వీటన్నిటిలో చాపరాయి వాటర్ఫాల్స్ చాలా బాగా నచ్చింది. మా బాబు అయితే ఈ చాపరాయి వాటర్ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు. చాపరాయి వాటర్ఫాల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. అది కూడా ఎవరన్నా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ చాపరాయి వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలో వాటర్ కూడా మనకి ఇక్కడ నుండే కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ కొండలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనకి కొండలే కనపడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ మబ్బులు, అలాగే ఆకాశం, కొండలు అంతా కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంది కదా. అసలు రియల్గా అయితే చాలా అందంగా ఉందండి ఆ ప్లేస్ అంతా. మీకు వీడియోలో ఇలా ఉంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుండి వైజాగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా బీచ్ అన్నమాట. వైజాగ్లో తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. కైలాసగిరి, ఆర్కే బీచ్, అలాగే జూ పార్క్, వీటన్నిటినీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోతే గనక ఒకసారి వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. వీటన్నిటిలో కైలాసగిరి అయితే చాలా అందంగా ఉందండి. కైలాసగిరి చూడడానికి ఖచ్చితంగా వన్ డే అయితే స్పెండ్ చేయండి, ఎందుకంటే అదంతా తిరిగి చూడడానికి బాగుంటుంది. లేదు అనుకుంటే మనకి రోప్వే ఉంది, అలాగే ట్రైన్ కూడా ఉంది. వాటిలో కూడా వెళ్ళి మనం ఆ ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా చూడొచ్చు. అలాగే ఇక్కడ టైటానిక్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడ నుండి మనం బీచ్ను చూసినట్లయితే ఆ వ్యూ అంతా చాలా అందంగా ఉంటుంది. బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి వైజాగ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కైలాసగిరిని కూడా చూడండి వెళ్ళి. ఒకసారి యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేశాను, దాన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే బీచెస్లో ఆర్కే బీచ్ అయితే చాలా అందంగా ఉంది. రిషికొండ బీచ్ కూడా వెళ్ళాం కానీ దానికంటే ఆర్కే బీచ్ చాలా అందంగా ఉంది. అలాగే ఆర్కే బీచ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ చాలామంది కూడా మార్నింగ్ వ్యూ బాగుంటుందని చెప్పారు ఆర్కే బీచ్. మేము మార్నింగ్ వెళ్ళాము, అలాగే నైట్ కూడా వెళ్ళాము. నైట్ కూడా చాలా బాగుంది ఆ వ్యూ అంతా. అరకు కానీ వైజాగ్ కానీ వెళ్ళామంటే ఖచ్చితంగా అక్కడ 3-4 డేస్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 or 2 డేస్ అయితే సరిపోదు, ఎందుకంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మనకి 1 or 2 డేస్ అయితే సరిపోదు. ఖచ్చితంగా 3-4 డేస్ అయితే మనకి వెళ్ళి చూడడానికి సరిపోతుంది. ఎందుకంటే మేము ఫేస్ చేసాము అందుకనే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా 3-4 డేస్ అయితే మీరు ట్రిప్ అయితే వెయ్యండి, వైజాగ్ అయినా సరే అరకైనా సరే. ఇది వచ్చేసి కొల్లేరు అన్నమాట. మేము మా వదిన వాళ్ళ ఊరు రుద్రవరం వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. కైక్లూరు తర్వాత రుద్రవరం, అలాగే నేను కొల్లేరు బర్డ్ శాంక్చురీ అని వీడియోను కూడా అప్లోడ్ చేశాను. అది కూడా యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ ఆటపాక బర్డ్ శాంక్చురీ వచ్చేసి అనేక రకాల పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ఆ పక్షులు అక్కడికి వచ్చి సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ వాటి వాటి దేశాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి ఆ వీడియోను కూడా మీరు చూడండి. ఈ ఆటపాక బర్డ్ శాంక్చురీని పెలికాన్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. ఈ పూల మొక్కలు వచ్చేసి మేము అమరావతి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి. అమరావతి వెళ్తుండగా మధ్యలో ఈ పూల మొక్కలు అయితే కనిపించాయి. చూసినప్పుడు చాలా అందంగా కనిపించాయి, ఇంకా అందువల్ల నేను వీడియో అయితే తీసేశాను. ఇవన్నీ చామంతి మొక్కలు అన్నమాట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఎల్లో చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉన్నాయి.
నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మేము వెళ్ళేదారిలో అందంగా కనిపించిన దేన్ని వదలలేదు అని. అందుకనే ప్రతిదాన్ని నేను వీడియో అయితే తీసేశాను. నేను తీసిన ప్రతి ప్లేస్ని ఈ విధంగా అన్నిటినీ ఒక దగ్గర జత చేసి ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎంతైనా మొక్కలను చూస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలను చూస్తూ ఉన్నప్పుడు. అలాగే నేను కొన్ని మొక్కల వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. దానిలో నర్సరీని తలపించే మా ఆంటీ వాళ్ళ హౌస్ చూద్దాం రండి అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే చాలా వ్యూస్ వచ్చాయి దానికి. అలాగే మా మామయ్య వాళ్ళ మొక్కలు హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్, అలాగే హైదరాబాద్లో పల్లెటూరి అందాలు, ఇలాగ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మొక్కలకు సంబంధించినవి. ఆ వీడియోస్ కూడా ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేసేయండి. ఈ వీడియో వచ్చేసి మచిలీపట్నం బీచ్ అన్నమాట, బీచ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. అలాగే మచిలీపట్నం లైట్ హౌస్ వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. బీచ్ వీడియో వచ్చేసి మచిలీపట్నం లైట్ హౌస్ వీడియో ఎండింగ్లో వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి అమరావతి ధ్యానబుద్ధ స్టాచ్యూ దగ్గరలో పక్కనే ఈ విధంగా మనకి కృష్ణానది కనబడుతూ ఉంటుంది. ఈ కృష్ణానదిని కూడా నేను వీడియో తీశాను, ఒకసారి అయితే చూడండి. అలాగే ధ్యానబుద్ధ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. ఎవరన్నా చూడకపోతే, ఒకవేళ ఎవరన్నా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆ విగ్రహం కూడా 125 feet ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఖచ్చితంగా. యూట్యూబ్లో కూడా ఒకసారి అయితే సెర్చ్ చేయండి. ఆ వీడియోను కూడా నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి కృష్ణానది నైట్ వ్యూ అన్నమాట, నైట్ ఎలా ఉంటుంది అన్నట్లుగా వీడియో తీశాను. చాలా బాగుంది, ఆ లైటింగ్స్ అవన్నీ చక్కగా కనపడుతూ ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. అలాగే చాలామంది అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదేంటి అంటే మంతెన సత్యనారాయణ రాజుగారి ఆశ్రమం అంట. నేనైతే షాక్ అయ్యాను, ఎందుకంటే ఇంత పెద్ద ఆశ్రమం ఉందని నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని చూసిన తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను, చాలా అంటే చాలా బాగుంది ఆశ్రమం, చాలా నీట్గా ఉంది. దీన్ని ఎన్నో ఎకరాల్లో కట్టారంట. అలాగే చాలామంది మంతెన సత్యనారాయణ రాజుగారి ఆశ్రమం డే 1 డే 2 అని ఈ విధంగా చాలా వీడియోస్ అయితే చేశారు. నేను దాన్ని చూసిన తర్వాతే నాకు తెలిసింది ఇంత పెద్ద ఆశ్రమం అని చెప్పి. చాలా బాగుంది. ఈ వీడియో వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వే అన్నమాట. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే లుక్ వేసేయండి. ఇదంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వే అన్నమాట. ఈ దారంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా అటువైపు ఇటువైపు మొక్కలు ఈ విధంగానే ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకే అర్థమై ఉంటుంది ఎంత బాగుంది ఈ రోడ్డు అనేది. వీటిలో ఎక్కువగా ఎల్లో కలర్ ఒకటి, వైట్ ఒకటి ఎక్కువగా పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎల్లో పువ్వులు ఎంత బాగున్నాయో, అలాగే ఇక్కడ కింద చూస్తున్నట్లయితే ఇవన్నీ వైట్ పువ్వులు అన్నమాట. ఈ దారి దారంతా ఆ చివరి వరకు ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటూ ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి మేము బిర్యానీ తిందామని బావర్చి రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది ప్లేస్ ఎక్కడ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళానంటే ఖచ్చితంగా బావర్చి బిర్యానీని టేస్ట్ చేయాలి అంటారు, ఎందుకంటే బిర్యానీ అనేది అంత బాగుంటుంది అన్నట్లుగానే చాలా బాగుందండి టేస్ట్. అయితే మేమైతే చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసాము. ఒకవేళ ఎవరన్నా బిర్యానీని తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బావర్చి రెస్టారెంట్కి వెళ్ళండి, చాలా బాగుంది టేస్ట్. అలాగే స్టార్టర్స్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ని ఆర్డర్ చేసాము, అవి కూడా టేస్ట్ అదిరిపోయాయి, చాలా చాలా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అడ్రస్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. ఈ రెస్టారెంట్ వచ్చేసి రాయలసీమ రుచులు. మేము ఇక్కడ చికెన్ సూప్ని ఆర్డర్ చేసాము,
టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు, యావరేజ్గా ఉంది. దీని మీద మా హస్బెండ్ చేసిన చికెన్ సూప్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మేము థాలీని ఆర్డర్ చేసాము, పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉన్నాయి. కర్రీస్ కూడా చాలానే ఇచ్చారు. ఈ రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి రాయలసీమ రుచులు, జూబ్లీ హిల్స్, ఆపోజిట్ పెద్దమ్మ టెంపుల్, హైదరాబాద్. అలాగే మా హస్బెండ్ చేసిన చికెన్ సూప్ అని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో వచ్చేసి మేము రుద్రవరం మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అన్నమాట. మేము గుడివాడ వెళ్ళి గుడివాడ నుండి భీమవరం రోడ్లో రుద్రవరం వెళ్ళాము. ఆల్రెడీ ఈ వీడియోను కూడా నేను పోస్ట్ చేశాను, భీమవరం రోడ్ అని చెప్పి షార్ట్స్లో పోస్ట్ చేశాను. కాబట్టి ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి వెళ్ళి. అలాగే మా వదిన వాళ్ళ ఊరిని కూడా నేను వీడియో తీసానండి, అక్కడున్న చెరువులు, అలాగే ఇంకా కొన్ని కొన్ని మంచి ప్లేసెస్ని, అలాగే మా వదిన పెంచిన మొక్కలు, వీటన్నిటినీ కూడా నేను వీడియో తీశాను. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదండి, వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు బాబు వల్ల. తప్పకుండా అది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో వచ్చేసి, ఈ ప్లేస్ వచ్చేసి మేము ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైము టీ తాగుదాము అన్నట్లుగా ఈ కేఫ్కి వచ్చాము. ఇక్కడ మొక్కలు అదంతా ప్లేస్ బాగుంది అన్నట్లుగా వీడియో తీశాను. ప్లేస్ అయితే చాలా బాగుందండి, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు అర్థమై ఉంటుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, నీట్గా ఉంది, చక్కగా మొక్కలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమైతే టీ ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళు తెస్తున్నారన్నమాట. ఈ లోపైతే నేను ఇక్కడ వీడియో అంతా తీసేసాను, మేము వెయిట్ చేస్తున్నామన్నమాట టీ కోసం. ఈ లోపైతే టీ వచ్చింది, మేము ఇంకా టీ తాగి హైదరాబాద్కి మళ్ళీ బయలుదేరాము. అంతేనండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వెళ్ళిన ప్రతి ప్లేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.